దగ్గర బిడ్డలు 10 మంది ఎక్కడైనా కనిపించగానే మైక్ చేతులు దొరకగానే అందరూ ఏదేదో టైసన్ దగ్గర మాట్లాడుతూ ఉంటారు. కార్యరూపం దాల్చే దగ్గర దాన్ని వెంటబడాలి, ఇది విడుదలతో చెప్తా ఉంటాను. ఈ సామాజిక రంగం అంతా కూడా ఆర్థిక పరంగా, సామాజికంగా, రేపు రాజకీయ పరంగా కూడా ఎదుగుతనే ఈ కులానికి, గౌడ జాతికి కూడా మంచి గుర్తింపు వస్తూ ఉంటుంది. జాతి ఎప్పుడైతే ఎదుగుతుందో అప్పుడే రాజకీయంగా, ఆర్థిక పరంగా అన్ని విధాలు తట్టుకోగలిగే శక్తి ఏర్పడుతూ ఉంటుంది. నా వద్ద నేను కూడా 2004 నుంచి మాటలు ఉందని చెప్పడం కాదు, దాని కార్యరూపం కూడా దాచే విధంగా మనం కృషి చేస్తే బాగుంటుంది. ఎవరైనా 2004లో 5 మందికి ఎమ్మెల్యే టికెట్ ఇప్పించిన గౌడ సోదరుల దగ్గర 4 ఎక్కడ పోయారో తెలియదు, కానీ గుంపులాపూర్ ఎమ్మెల్యేగా మాత్రం ఇప్పటికీ వివేక్ గౌడ ఎమ్మెల్యే కొనసాగుతూ ఉంది. ఇంకా 4 తెరమరిగా నాకున్న పరిలోపల ఇక్కడ 5 మున్సిపాలిటీలు జరిగింది. 5 మున్సిపాలిటీలు 4 అనుకూలాల వారికి ఇచ్చినా కానీ ఒక్కటి మాత్రం గౌడ పదానికి ఖచ్చితంగా చేయాలని కంకణం పెడుతున్నాను. అట్లనే నాకు తెలిసి ధనేంద్ర గౌడకు పోయినసారి ఆమె కూడా కార్పొరేటర్గా నిలబడే అవకాశాన్ని కల్పించిన ముందు అందరికీ అవకాశాలు కలగాలి కూడా. మాటలు చెప్పడం కాకుండా కార్యక్రమం దాచేదని చెప్పాలని చెప్పిన అనుగుణం చెప్పడం జరుగుతుంది. ఈసారి రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూడా మళ్ళీ గౌడ స్థలానికి సంబంధించిన ఒక గౌడ కుల సోదరుడు మళ్ళీ ఏదో ఒకటి అంటే కార్పొరేటర్గా నిలబడే అవకాశం ఖచ్చితంగా. అది నా కొడుకు కానీ, నా బిడ్డ కానీ, శ్రీనివాస్ కానీ, శ్రీనివాస్ భార్య కానీ, మీలో ఇంకెవరైనా కానీ అవకాశం ఎవరిని వరిస్తే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా టికెట్ మాత్రం దొరుకుతుంది. గౌడ జాతి డబ్బుల విషయం చాలామంది ఎంతమంది చేశారో నాకు తెలియదు, కానీ డబ్బు ఆర్థికంగా సాయం చేసిన మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నిరంతరంగా జరగాలి, చాలా చెప్పాలని వచ్చినాయి, కానీ ఇప్పటికీ 10 పౌరులకు 11 అవుతున్నారు. షుగర్ పేషెంట్స్ ఉంటారు, బీపీ పేషెంట్స్ ఉంటారు, అదంతా భోజనాలు చేయాలి, టైంకి గోళీలు వేసుకోవాలి, పడుకోవాలి. ఇంతటితో ఈ కార్యక్రమాన్ని ముగించి రాబోయే గౌడ ఆత్మీయ సభకు ఈ సీతాబాబు బండి నిజంగా కళ్యాణ మఠం సరిపోదు, ఇంకా కానీ బయట పెట్టుకోలేదు, దానికి వేల సంఖ్యలో మంది వస్తుందని చెప్పి అంత గొప్పగా అంత పెద్ద ఎత్తున ఈ సభ జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దాన్ని ఈ సభకు ఆహ్వానించిన ముఖ్య అతిథిగా ఆహ్వానించిన మీరందరూ కూడా అధ్యక్షులు కార్యదర్శులందరికీ ఈ కమిటీ శ్రోతలందరూ కూడా మనస్ఫూర్తిగా మరోసారి ధన్యవాదాలు, నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నారు.